హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లకు సారిన మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పంపేసు ఫౌండర్స్ ఈ వీడియోలో ప్రతి ఒక్క ఫౌండర్కి అవసరమైన ముఖ్యమైన విషయాలపై నుంచే మనం మాట్లాడుకుందాం ఎందుకంటే డైలీ మన వాళ్ళు ఎక్కువ శాతం దేని గురించి ఆలోచిస్తున్నారు దేని గురించి మనం రావాలి అని కోరుకుంటున్న త్వరగా అనేది దాని గురించి మనం మాట్లాడుకుందాం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ప్రతి ఒక్క ఫౌండర్కి ఆర్థికంగా కంపెనీ ఎప్పుడు అమౌంట్ ఇస్తుంది అది ఇవ్వాలంటే మనకి జరగాల్సిన వర్క్ ఏంటి అసలు కంపెనీ ఏ రకంగా ముందుకు వచ్చింది అది రావాలి అంటే మనకి ఏం చేయాలి అని చెప్పి మనం అయితే మాట్లాడుకుందాం అదేవిధంగా ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంకా చాలామంది అయితే ప్యాకేజీలు ఇంకా బై చేయలేదు మరి ఈ టైంలో మేము ప్యాకేజీలు కొనాలా లేకపోతే ఆగాలని చెప్పి కూడా క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి దాని గురించి కూడా క్లారిటీ ఇస్తాను వీడియో మాత్రం కంపల్సరీ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లారిటీ వస్తుంది అదేవిధంగా మీరు ఈ ఫోటో చూస్తున్నారు కదా ఈ ఫోటో రీసెంట్గా ఇరవై ఏడో తారీఖు అంటే ఈ డిసెంబర్ ఇరవై ఏడో తారీఖు రాత్రి తీసిన ఫోటో అన్నమాట మీరు టైము డేట్ అని చూసుకోవచ్చు మధ్యాహ్నం సారీ మధ్యాహ్నం తీసిన ఫోటో టైము డేట్ అని చూసుకోవచ్చు అంటే మనకి కంపెనీ ఎక్కడ మనకి బ్యాక్ డ్రాప్ అయితే అవ్వలేదు నేను ఎన్నోసార్లు చెప్తాను ఎన్నో వీడియోల్లో కంపెనీ బ్యాక్ స్టెప్ వేసినట్టు అనిపిస్తే మనకి ఈజీగా తెలుస్తుంది అనమాట అంటే కంపెనీ మనకి వెళ్ళేదారిలో ఆగుతుంది తప్ప వెనకడుగు అయితే వేయడం లేదు అది ఒకటి గమనించండి అది ఆగుతుందని చెప్పి మనమేమో దాన్ని కంపెనీ మీద నిందన వేయడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి అక్కడ క్యాంపైనింగ్లు కానీ అక్కడ ఈవెంట్లు కానీ అక్కడ జరిగే అక్కడ జరుగుతూ ఉన్నాయి దురబా దుబాయ్ అరబ్ కంట్రీస్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి అన్నమాట ప్రెజెంట్ మనకేం తెలియదు కాబట్టి మనం ఏమీ జరగట్లేదు అనుకోవచ్చు ఓకే మనం మిగతా టాపిక్లో వెళ్ళిపోదాం టాపిక్లకు వెళ్ళే ముందు ఎప్పుడులాగే లైక్ చేయండి అదేవిధంగా ఇన్స్ట్రెస్ట్ తప్పకుండా షేర్ చేయండి అలాగే ఇటువంటి సబ్జెక్ట్ మన ఛానల్ దొరుకుతున్నందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఇంకా టాపిక్లకు వెళ్ళిపోదాం ముందుగా ఫౌండర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్యాకేజీలు కొనాలా లేదా మనకి ఈరోజు ఇరవై తొమ్మిది రేపు ముప్పై ఏళ్ళ ముప్పై ఒకటి ఇంకా కేవలం రెండు నుంచి మూడు రోజులు మాత్రం ఉందన్నమాట ప్యాకేజీలు బై చేయడానికి అది కూడా ఎందుకు చేయాలి అంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో తొంభై మూడు డాలర్లకి ఫౌండర్స్కి మూడు నెలల ప్యాకేజీ అనేది కంపెనీ ఆఫర్ చేస్తుంది అది కూడా డిసెంబర్ థర్టీ ఫస్ట్ అని చెప్పి యాస్ సార్ చెప్పారు కానీ ఆ డిసెంబర్ థర్టీ ఫస్ట్ తర్వాత అంటే జనవరిలో కూడా ఈ తొంభై మూడు డాలర్ల ఆఫర్ వర్తిస్తుందా లేదా మళ్ళీ పెంచుతారా అనేది క్లారిటీ లేదు కాబట్టి మీరు ఒకవేళ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు లేదంటే ఆగచ్చు అది మీ ఇష్టం అన్నమాట నేనైతే ఫోర్స్ చేయను చేసుకోవద్దు అని చెప్పను చేసుకోమని చెప్పను అసలు మనం ప్యాకేజీలు ఎందుకు తీసుకోవాలి అనేది కూడా మాట్లాడుకుందాం ఇప్పుడు ఆన్పస్ కంపెనీలో మనం ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్నప్పుడు చాలామంది ఫౌండర్స్కి అయితే ప్యాకేజీలు కట్టాలనే విషయం వాళ్ళని జాయిన్ చేసిన వాళ్ళు అప్పుడో చాలామంది చెప్పలేదు ఎందుకంటే నాకు క్వశ్చన్లు వచ్చినాయి కాబట్టి నేను వాటి గురించి చెప్తున్నాను అనమాట అలా కాకుండా కొంతమంది అయితే ప్యాకేజ్ తీసుకోవాలని చెప్పారు ఆ చెప్పిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మంచి సబ్జెక్ట్ కంపెనీ గురించి ఇచ్చే జాయిన్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు కంపెనీలో ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే ప్యాకేజీలు ఈజీగా బై చేశారు అనమాట అంటే ఎటువంటి డౌట్ పెట్టకుండా కంపెనీలో ప్యాకేజీలు అనేవి బై చేశారు ఇప్పుడు మిగతా ఫౌండర్స్ ప్యాకేజీలు కొనకుండా ఆగుతున్నారు కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే మీరు ఫౌండర్ కింద ఆల్రెడీ వచ్చేశారు అంటే మీరు ఆన్ పేస్ కంపెనీలో ఒక తొమ్మిది వేల పెట్టుబడి అనేది ఆల్రెడీ ముందే పెట్టేశారు ఇప్పుడు రెండో పెట్టుబడి పెట్టాలి ఈ రెండో పెట్టుబడి పెట్టకుండా మీరు ఆగినట్టయితే మీకు కంపెనీ నుంచి డబ్బులు రావు అదేవిధంగా కంపెనీలో మీరు పెట్టిన డబ్బులు వెనక్కి రావు ఎందుకంటే ఆల్రెడీ ఫౌండర్ మెంబర్షిప్ క్లోజ్ అయిపోయిన తర్వాత రీసెంట్గా మళ్ళీ మనకి రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ ఆ నెలలో అయితే మనకి ఆ రీఫండ్ ఆప్షన్ ఏదైతే ఉందో అంటే కంపెనీ నుంచి మనం పెట్టిన డబ్బులు అయితే ఉందో అది మళ్ళీ రీఫండ్ పెట్టుకునే ఆప్షన్ అనేది తీసేశారు కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు మీరు పెట్టిన తొమ్మిది వేల అమౌంట్ని వెనక్కి తీసుకోలేరు అలాగని మీరు ప్యాకేజీలో ఏమీ కొనకపోతే మీకు కంపెనీ నుంచి కూడా ఎటువంటి అమౌంట్లు రావు కాబట్టి ఆల్రెడీ మనం సగం దిగిన తర్వాత అంటే సగం బరిలోకి దిగిన తర్వాత అయితే కంపెనీ మీద నమ్మకంతో ముందుకు వెళ్ళిపోవాలి ప్యాకేజ్ తీసుకోవడం కంపెనీ ఏం చేస్తుందని చూడడం వెళ్ళిపోవాలి లేదంటే పూర్తిగా ఆ రీఫండ్ అప్పుడో పెట్టుకున్నా బాగుండేది ఎందుకంటే ఇప్పుడు మధ్యలో ఉండిపోయారు మీరు ఒక పక్క ప్యాకేజ్ తీసుకోలేకపోతున్నారు మనస్ఫూర్తిగా రెండో పక్క ఏమో డబ్బులు వెనక్కి రావు కాబట్టి మొత్తానికి లాస్ అనేది అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ టైంలో మీరు తీసుకువెళ్తాను మీరు రిస్క్ చేస్తాము కంపెనీ మీద మాకు నమ్మకం ఉందంటే కుదిరినంత వరకు రెండు మూడు రోజుల్లో తీసుకోండి ఎందుకంటే తొంభై మూడు డాలర్ల ఆఫర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి తీసుకోండి ఒకవేళ మీకు చేయడం రావట్లేదు మాకు కుదరట్లేదంటే నేను ఇక్కడ డిస్ప్లేలో నెంబర్స్ ఇస్తాను దాన్ని బట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే వాళ్ళతో చేయించుకోండి పదివేల లోప అయితేనే పదివేల పైన అయితే ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదు అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఎటువంటి బలంతో లేకుండా నేను నెంబర్స్ ఇస్తాను ఒక నమ్మిన చూసేయండి చూశారు ఫౌండర్స్ ఇందులో ఉన్న నాలుగు నెంబర్స్ ముగ్గురు యూట్యూబర్లు యూట్యూబర్లేమాట మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అది కూడా మీరు ప్యాకేజ్ బై చేసుకోవచ్చు ఎందుకంటే మీ కార్డ్స్ నుంచి మీరు పేమెంట్ చేసినప్పుడు పేమెంట్ కట్ అయ్యి మధ్యలో ఆగిపోయినా పేమెంట్ సక్సెస్ఫుల్గా అవ్వకపోయినా మీకు ఇబ్బంది అనేది అవుతుంది కానీ వాళ్ళైతే రిస్క్ అనేది వాళ్ళే తీసుకుంటారు ఒకసారి ఫోన్ చేసో లేకపోతే వాట్సాప్ మెసేజ్ పెట్టు కనుక్కోండి మేము పేమెంట్ పంపిస్తాం మాకు పక్కాగా రిజిస్ట్రేషన్ అవుతేనే మేము అమౌంట్ అనేది అడగము మళ్ళీ లేకపోతే మీరే చేయాల్సి ఉంటుందని చెప్పి మీరైతే పేమెంట్ చేసిన తర్వాత లేకపోతే మీరు ముందు మాట్లాడిన తర్వాతనే పేమెంట్ చేయండి అలాగే మీ పాస్వర్డ్ కానీ ఓమెయిల్ ఐడి కానీ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు జీమెయిల్ ఐడి ఇవ్వండి ఓటీపీలు రాక రాని వాళ్ళు మాత్రమే పాస్వర్డ్లు ఓమెయిల్ ఐడిలు ఇచ్చుకోండి ఆ ఈజీగా మీకైతే ఆ ప్రాసెస్ అనేది అయిపోతుంది ఓకేనా రిస్క్ అనేది వాళ్ళు చేస్తారు దాన్ని బట్టి మీరు చూసుకోండి అది కూడా మీరు అడుగుతున్నారు కాబట్టి నేను వచ్చి చెప్తాను లేకపోతే అసలు నేను ఈ నెల నెల రోజులు బట్టి ఏంటి మూడు నెలలు బట్టి ఎవరి నెంబర్ ఇవ్వలేదు లాస్ట్కి వచ్చింది పైగా తక్కువ ఆఫర్లు వస్తుంది కాబట్టి చెప్తున్నాను ఇక్కడ వరకు క్లియర్ ప్యాకేజీలు ఎందుకు కట్టుకోవాలి ఏంటనేది మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చింది ఇప్పుడు అసలు మన కంపెనీ మనకు ఫైనాన్షియల్ అంటే ప్రతి ఒక్క ఫౌండర్కి డబ్బులు ఎలా ఇస్తుంది ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే ఇక్కడ టీం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కింద నుంచి సేల్ వస్తుంది కాబట్టి వాళ్ళకి డబ్బులు వస్తాయండి మరి సింగిల్ ఫౌండర్ పరిస్థితి ఏంటి దీనికి ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు కూడా ఆన్సర్ ఇచ్చాను ఇప్పుడు నేను ఒక సింగిల్ ఫౌండర్ని నా పైన అప్లైనర్కి నేను అమౌంట్ తీసుకుంటే డబ్బులు వచ్చినాయి ఓకే ఎప్పుడు వచ్చినాయి నేను ఒకసారి పేమెంట్ చేశాను ఆయనకు డబ్బులు వచ్చినాయి ఆయన తీసుకున్నాడు విత్డ్రా చేసుకున్నాడు హ్యాపీ రెండో నెల నుంచి కంపెనీ నాకు డబ్బులు వేయకపోతే అంటే కంపెనీ నాకు ఒక్క రూపాయి కూడా వేయకపోతే నేను ప్యాకేజీలు తీసుకుంటానా తీసుకోను మరి నేను తీసుకున్నప్పుడు నా పైన ఉన్న అప్లైనర్కి డబ్బులు వస్తాయా అంటే రావు మరి అలాంటి పని కంపెనీ చేస్తుందంటే కేవలం సేల్తో కంపెనీ ఈ ఐదు సంవత్సరాల శ్రమను వేస్ట్ చేస్తుందా అంటే చేయదమాట ఇంకా ఇక్కడ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఐదు సంవత్సరాల బట్టి ప్రోడక్ట్ రెడీ అవ్వలేదా అంటారు ముందు మీరు గమనించాల్సింది ఏంటంటే రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు దాకా మనకు హైదరాబాద్లో ఆఫీస్ అనేది లేదు అంటే టెక్ టీమే లేదు అన్నమాట అక్కడ హైదరాబాద్ ఆఫీస్లో కంపెనీలో చేసే తీసే లేరు దాదాపు మా అయితే రెండున్నర సంవత్సరాలు బట్టి మనకైతే టెక్ టీమ్ అనేది హైదరాబాద్ ఆఫీస్లో బిల్డ్ అయింది వాళ్ళు బిల్డ్ అయిన ఓ ఫౌండర్స్ కానీ అలాగే ఆన్పేసు డాట్ కామ్ కానీ వెబ్సైట్లు కానీ ప్రొడక్ట్స్ కానీ అన్నీ వచ్చినాయి మరి మిగతా రెండు మూడేళ్ళు ఏం చేశారంటే కంపెనీ అనేది అసలు ఏంటనేది ఎవరికి తెలియదు నాకు తెలిసి రెండు వేల ఇరవై ఆ రేంజ్లో మూడు లక్షల నుంచి అయితే ఫౌండర్స్ లేరు మూడు లక్షల మంది కూడా ఇండియా నుంచే ఉన్నారంటే కాదు మహా అయితే లక్ష లక్షన్నర ఇండియా నుంచి ఉంటారు అంటే టోటల్గా అదర్ కంట్రీస్ నుంచి ఒక లక్ష లక్షన్నర మంది ఉంటారు అన్నమాట అంతేగాని మన కంపెనీ ఐదు సంవత్సరాల ముందు స్టార్ట్ అయ్యిందంటే ఐదు సంవత్సరాల ముందు నుంచే ప్రొడక్ట్స్ తయారయ్యాయి కదా అక్కడ అర్థమైతే కాదు మాట అదొకటి గమనించండి ఎందుకంటే చాలామంది ఫౌండర్స్కి ఈ డౌట్ కూడా వస్తుంది కాబట్టి నేనైతే అనమాట కంపెనీ స్టార్ట్ అయ్యింది ఐదు సంవత్సరాల ముందే కానీ కంపెనీలో ప్రొడక్ట్స్ అఫీషియల్గా హైదరాబాద్ ఆఫీస్లో టెక్ టీమ్ వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఆరు నాటికి మీరు దాని డీటెయిల్స్ కావాలంటే ఆన్పేసో డాట్ కామ్లోకి వెళ్ళి మీడియా సెంటర్లోకి వెళ్ళిన తర్వాత మీరైతే గమనించవచ్చు కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది ఏంటనేది ఆ కంపెనీ ఇప్పటివరకు జూమ్ మీటింగ్లు అంటూ అలాగే మన ప్రొడక్ట్ టెక్స్టింగ్ల గురించి డేటా సెంటర్ల డెవలప్మెంట్ గురించి స్టాఫ్ గురించి ఆఫీసెస్ గురించి అలాగే మన క్యాంపెయినింగ్లు పార్ట్నర్షిప్ల గురించి కొన్ని వందల డాలర్లు వేల డాలర్లు అలాగే కొన్ని కోట్ల డాలర్లు కూడా ఖర్చు పెట్టిన పరిస్థితి అనేది కంపెనీ చేసింది ఎందుకంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆ బీన్స్ పోర్ట్లో పార్ట్నర్షిప్ అలాగే మెట్రో స్టైన్లు తీసుకోవడం బుజ్జు కల్ఫీ మీద ఆఫీసులు తీసుకోవడం అలాగే బెస్ట్ మూమెంట్స్ ఈవెంట్స్ వాళ్ళతో ఇవన్నీ తీసుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు డబ్బులు చాలా చాలా ఖర్చు పెట్టింది కంపెనీ అంటే మరి చాలామంది ఫౌండర్స్ అంటూ ఉంటారు మా డబ్బులే కంపెనీ ఖర్చు పెట్టింది కదా అని మనం ఫౌండర్స్ ఫౌండర్స్ అంటే ఒక కంపెనీని స్థాపించడానికి అమౌంట్ ఇస్తున్నాం కాబట్టి కంపెనీ ప్లస్ మన డబ్బులు కూడా అవసరమైతే కంపెనీ ఖర్చు పెట్టుకునే అధికారం అనేది ఉంది ఎందుకంటే మన ఎన్డీఏ అగ్రిమెంట్లో కంపెనీ అనేది మన డబ్బులు తీసుకుంటుంది కానీ ఆ కంపెనీ డబ్బులు తీసుకున్న ప్రతి ఒక్క రూపాయి కరెక్ట్గానే ఉపయోగిస్తుందని కూడా మనకి అందులో ఉంటుందన్నమాట అంటే మన డబ్బులు అనేది కరెక్ట్గా మన కంపెనీ అనేది వాటి యొక్క అవసరాల కోసం మాత్రమే వాడుకుంటుంది సొంతంగా వాళ్ళ ఫ్యామిలీల గురించో దేని గురించో వాడుకునేది ఏమీ ఉండదు అలాగే ఇంకా చాలామంది ఫౌండర్స్ ఏమంటారంటే ఈ త్రీ సిక్స్టీ వెబినార్లో మాటి రెడ్ క్రిస్ జాన్సన్ వీళ్ళు వాళ్ళందరికీ ఎక్కువ టీంలు ఉన్నాయి కాబట్టి రోజు ఏ అప్డేట్స్ లేకుండా మీటింగ్ అనుకుంటారు బట్ మీరు గమనించాల్సింది ఏంటంటే వాళ్ళకి కనీసం ఒక యాభై మంది డైరెక్ట్ టీం కూడా ఉండదు అంటే వాళ్ళ టీముల గురించి కాదు కంపెనీ మీద ఉన్న ఒక విజన్ గురించి అంటే కంపెనీలో వాళ్ళకున్న నమ్మకం గురించి మాత్రమే వాళ్ళైతే మీటింగ్లు కండక్ట్ చేస్తూ ఉంటారు మనం ఏంటంటే డబ్బుల కోసం చేస్తున్నారంటే అవును డబ్బుల కోసం చేస్తారు కానీ ఎప్పుడు డబ్బుల కోసం ఈరోజు వచ్చేస్తే అనే డబ్బుల కోసం కాదు వాళ్ళు దాదాపు నాలుగైదేళ్ళ బట్టి చేస్తూనే ఉన్నారన్నమాట మనకన్నా వాళ్ళు ఎక్కువ కంపెనీని నమ్ముతున్నారు కంపెనీతో అండగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్కి ఫైనాన్షియల్గా అమౌంట్ రావాలి అంటే ముందుగా మన కంపెనీలో ప్రొడక్ట్స్ అనేవి ఆల్రెడీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ స్టేబుల్ అయ్యాయి అవి కూడా ఓ కనెక్ట్ అయితే సెవెంటీ పర్సెంట్ స్టేబుల్ అయింది ఇంకా థర్టీ పర్సెంట్ ఏమేమి దాంట్లో మార్పులు రావాలి అంటే సింపుల్గా మనకి కొంచెం డేటా అనేది ఎక్కువ అవుతుంది అది కూడా మొబైల్ టు మొబైల్ వేరే వాళ్ళకి మీటింగ్ పెట్టుకుంటే ఎక్కువగా డేటా అనేది అవ్వడం లేదు అలా కాకుండా కంప్యూటర్ టు మొబైల్ పెట్టుకుంటేనే కొంచెం డేటా అవుతుంది అలాగే ఇప్పుడు మనకి మీరు కావాలంటే అటెండీగా జాయిన్ అయిన ఫౌండర్ను కూడా స్పీకర్ కింద కన్వర్ట్ చేయొచ్చు ఎందుకంటే స్పీకర్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ కూడా మనకి యాడ్ అయింది ఇంకా మనకి యాడ్ అవ్వాల్సింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ఆప్షన్ ఒకటి యాడ్ అవ్వాల్సి ఉంటుంది అది ఒకటి యాడ్ అవ్వాలి డేటా కన్జ్యూమ్ అనేది కొంచెం తగ్గించాలి అలాగే మన ఓకానెట్ ప్రోడక్ట్ యాప్లికేషన్ ఏది ఉందో అప్లికేషన్ అనేది కొద్దిగా అప్డేట్ వర్షన్ అనేది రావాలి ఇవన్నీ చిన్న చిన్న మార్పులు చేర్పులు అనేవి ఉన్నాయి కంపెనీ చేస్తుంది ఇవన్నీ గమనిస్తుంది కంపెనీ మనం ఆల్రెడీ రణంగా దిగడం జరిగింది అంటే మన ఆల్రెడీ కంపెనీలోకి ఫౌండర్ కింద దిగడం జరిగింది దాదాపు రెండేళ్ళ ప్రయాణం చేయడం జరిగింది కాబట్టి మనం మళ్ళీ వెనక్కి వెళ్ళి మన అండం అదాండం కంపెనీని అయితే అనవసరం ఈ టైంలో కాబట్టి లాస్ట్ టైంకి వచ్చేటప్పుడు కంపల్సరీ ఆ ప్రెజర్ అనేది కంపెనీకి ఎంత ఉంటుందో అంతకన్నా మనకు కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే కంపెనీలో ఫౌండర్స్ చాలామంది ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్క ఫౌండర్కి ఇప్పుడున్న పరిస్థితి అనేది కొద్దిగా బాధాకరమైన విషయం ఎందుకంటే ఆల్రెడీ ప్యాకేజీలు స్టార్ట్ అయినప్పుడు అమౌంట్లు వస్తాయని కొంతమంది చెప్పారు అంటే ప్యాకేజ్ కట్టుకోగానే సింగిల్ ఫౌంటర్స్ కూడా అమౌంట్లో వస్తాయని కొంతమంది చెప్పారు మీరు నమ్మారు కాబట్టి ఆ యొక్క ఇబ్బంది అనేది మీకు అనిపిస్తుంది నా ఛానల్లో నేను ఎప్పుడు ప్యాకేజ్ తీసుకోగానే వెంటనే డబ్బులు వస్తుందని చెప్పలేదు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అప్పుడులో నేను చెప్పినప్పుడు అయితే చాలామంది నాకు నెగిటివ్ కామెంట్స్ కూడా చేశారు అప్పుడులో నేను ఎప్పుడు సెప్టెంబర్ ఆ రేంజ్లో చెప్పినప్పుడు సెప్టెంబర్ కూడా కాదు ఆగస్ట్ కన్నా ముందు రెండు నెలల ముందైతే నేను చెప్పినప్పుడు చాలా రకాల నెగిటివ్ కామెంట్స్ అయితే వేశారు కానీ ప్యాకేజ్ కట్టి వన్ మంత్ అయిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు అవును నిజమే కట్టగానే వెంటనే రాదు కొంచెం టైం అనేది తీసుకుంటుందని ఇప్పుడు మీరు ఇంకా గమనించాల్సింది ఏంటంటే టీం ఉన్న వాళ్ళకి కూడా కంపెనీ విత్డ్రా పెట్టారు అయినా సరే ఎవరికి ఇంకా అమౌంట్లు స్టార్ట్ అవ్వలేదు కేవలం స్టార్టింగ్లో కొంతమందికి అంటే అయితే ఒక వెయ్యి మందికో ఐదు వందల మందికి మాత్రమే క్రిప్టో కరెన్సీలో పేమెంట్లు వచ్చినాయి తప్ప మిగతా వాళ్ళు ఎవరికి ఇంకా ఎటువంటి విత్ డ్రా అమౌంట్లు అనేవి రాలేదు అలాగే ఎటువంటి లే టీం ఉన్న వాళ్ళకి టీం లేని వాళ్ళకి కూడా కంపెనీ ఎటువంటి ట్రాఫిక్ కూడా ఇవ్వలేదన్నమాట ఏదైనా సరే కంపెనీ సమానంగానే చేస్తుంది ట్రాఫిక్ ఇచ్చేటప్పుడైనా అమౌంట్ లేసినప్పుడైనా అంతా సమానమే కొంచెం టీము పెంచుకున్న వాళ్ళకి ఏంటంటే కింద నుంచి సేల్ డైరెక్ట్గా వస్తుంది కాబట్టి ఎక్కువ వస్తుందేమో తప్ప మిగతా విషయాల్లో మాత్రం ఆల్ ఆర్ ఈక్వల్ సింగిల్ ఫౌండర్ అయినా టీమ్ అన్న ఫౌండర్ అయినా లీడర్ అయినా ఎవరైనా కంపెనీ దృష్టిలో ఈక్వల్ అనమాట ఎందుకంటే వాళ్ళు కూడా కంపెనీ విధి విధానాలని ఉల్లంఘిస్తే వాళ్ళ ఐడి కూడా తీసేస్తారు వాళ్ళ కింద ఎన్ని ఐడీలు ఉన్నా సరే కంపెనీ పట్టించుకోదు అదొకటి గమనించండి ఓకేనా ఫౌండర్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనం నమ్మకంతో ముందుకు వచ్చాం నమ్మకంతోనే ముందుకు వెళ్ళాలి అంతకుమించి మనం పర్సనల్గా చేసేది ఏమి ఉండదు మన వర్క్ మనం చేసుకుంటూ కంపెనీ మీద నమ్మకంతో ఉండడమే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అదేవిధంగా ఇంట్రెస్టింగ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ